న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము సంసోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కాని నా జనులలోనే కాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకిష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. అయితే ఫిలిష్తీయులకేమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడెనన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇస్రాయేలీయులను ఏలుచుండిరి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు పొదమసింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకుని తినుచూ వెళ్ళుచూ తన తల్లిదండ్రుల యద్దకు వచ్చి వారికి కొంత నియ్యగా వారునూ తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను, అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. వారు అతన్ని చూచినప్పుడు అతని యొద్ద ఉండుటకు 30 మంది స్నేహితులను తోడుకుని వచ్చిరి. అప్పుడు సంసోను, మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసదను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకిచ్చెదను. మీరు దాన్ని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను నాకియ్యవలెనని వారితో చెప్పగా, వారు మేము ఒప్పుకొందుము, నీ విప్పుడు కథను వేయుమని అతనితో చెప్పిరి. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తినుదానిలో నుండి తిండి వచ్చెను అనెను. 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతనిని లాలన చేయుము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటివారిని కాల్చివేసదము, మా ఆస్తిని స్వాధీనపరుచుకొనుటకే మమ్మును పిలిచితిరా అనిది. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి కాని ప్రేమింపలేదు, నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలుపవైతివి అనగా, అతడు నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7ంటను అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. 7వ దినమున ఆమె అతన్ని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియచేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. 7వ దినమున సూర్యుడు అస్తమింపకమునుకు ఆ ఊరివారు, తేనె కంటే తీపి అయినది ఏది, సింహము కంటే బలమైనది ఏది
అని అతనితో అనగా అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక ఉందురని వారితో చెప్పెను. యెహోవా ఆత్మ అతని వీధికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకుని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకునిన అతని చెలికానికి ఇయ్యబడెను.